నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హైస్కూల్లో మండలంలో 500కు పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంఈఓ జానకిరామ్, ఆపాస్ రాష్ట్ర సహాధ్యక్షుడు చక్రపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, హెడ్ మాస్టర్లు పాల్గొని విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆపాస్ రాష్ట్ర సహాధ్యక్షుడు చక్రపాణి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ద్వారా పలు సేవా కార్యక్రమాలతో పాటు ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆపాస్ సంఘం నాయకులు సురేంద్రరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, దశయ్య, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం మొదటి నుంచి కూడా ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటమే కాదు, ఏదైనా సమాజ సేవ కూడా చేయాలి. అదే అది అలా చేసినప్పుడే మనకి మన దేశానికి గుర్తింపు పడుతున్న ఉద్దేశంతో సంఘం మండలం కావచ్చు, జిల్లాలో ఉండే ఎక్కువ మండలాలు అందరూ కూడా అనేక రకమైన సమాజ సేవ కార్యక్రమాలు చేస్తుంటాం. పిల్లలకి టాలెంట్ టెస్ట్ పెట్టడం, తర్వాత బహుమతులు ఇవ్వటం, ఈరోజు సంఘం మండలంలో విద్యార్థులను ప్రోత్సహిస్తే రాబోయే తరాలకు వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ పేరు వాళ్ళ తల్లిదండ్రుల్ని సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతారు. రాబోయే రోజుల్లో కూడా 500 కాదు, ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్లలందరూ కూడా ఈ విధంగా చేసి మోటివేట్ చేసి పిల్లలందరినీ చదివించి వాళ్ళకి కావాల్సిన మోరల్ సపోర్ట్ ఇచ్చేసి భావి భావపడుగా తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఎప్పుడు కూడా ముందుంటుంది. దీనికి పూర్తి సహాయ సహకారాలు మన సంఘం శాఖ వారు అందరూ కూడా చేస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి మన యొక్క దేశానికి గర్వకారణంగా ఉండాలని కోరుకుంటూ కోరుస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మండల స్థాయిలో 500 కంటే ఎక్కువ మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సంఘ మండలంలో మొత్తం 39 మంది విద్యార్థులు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. వీరందరినీ కూడా ఈరోజు బహుమతి పదాలోచన జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల బహుమతులు పొందినటువంటి విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా హాజరైనారు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు సిద్దిపురం గ్రామానికి చెందినటువంటి సురాజ శ్రీనివాస రెడ్డి గారు ప్రోత్సాహాన్ని అందించారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసేసి విద్యార్థులందరినీ కూడా సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దామని తెలియజేస్తున్నారు. Visvasai's Dr. SRK School, concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nellore.